ఐసీసీ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో యువ భారత్ సత్తా చాటింది మరోసారి ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్న యంగ్ ఇండియన్ ప్లేయర్లు తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకోవడంపై దృష్టి సారించారు మెగా టోర్నీలో ఆడిన చాలా మంది కుర్రాళ్ళు ఐపీఎల్ వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు అయితే తమ దుమ్ము రేపే టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన ఎనిమిది మంది భారత యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ మెగా వేలంలో అవకాశం దక్కలేదు ఈ ధనాధన్ వేలం కోసం పన్నెండు వందల పద్నాలుగు మంది ప్లేయర్లు ఆసక్తి కనబరచగా అందులో నుంచి బీసీసీఐ చేసింది అయితే ఈ జాబితాలో అండర్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ కు చోటు దక్కలేదు తెలుగు తేజం పదిహేడేళ్ల షేక్ రషీద్ తో పాటు మరో ఎనిమిది మంది ఈ లిస్ట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు ఐపీఎల్ లీగ్ నిబంధనల ప్రకారమే ఈ ఎనిమిది మంది ఆటగాళ్లను మెగా వేలం షార్ట్ లిస్ట్ నుంచి తొలగించారు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనే ఆటగాళ్లు పంతొమ్మిదేళ్ల వైఎస్ వయసు పైబడి ఉండాలి అండర్ నైన్టీన్ ఆటగాళ్ళు ఆయా రాష్ట్రాల జట్ల తరపున కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానీ లిస్ట్ ఏ గేమ్ కానీ ఆడి ఉండాలి అయితే షేక్ రషీద్తో పాటు హర్యానాకు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ బాన్హా గ్రావ్ సంగ్వాన్ రవికుమార్ సిద్ధార్థ్ యాదవ్ ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ తో పాటు లిస్ట్ ఏ గేమ్ ఆడలేదు దీంతో వారు మెగా వేలం షార్ట్ లిస్ట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు ఇక కరోనా కారణంగా దేశావళి అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నీలతో పాటు సీనియర్ లెవెల్ టోర్నీ చాలా మంది యువ ఆటగాళ్లు లిస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడలేకపోయారు దీంతో ఈ ఎనిమిది ఆటగాళ్ల విషయంలో బిసిసిఐ పునరాలోచన చేయాలని నిబంధనలను మార్చి ఈ టాలెంటెడ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు